very good morning rrbpo explanation model test number 52525 52525 quantitative aptitude question number 41 onwards question number 41 41 analysis and work in the following information carefully to answer the given question this data is regarding the number of junior college students graduate students and postgraduate students Studying in uh, three different colleges, uh, four different colleges A, B, C, D. The respective ratio between the total number of students studying uh, in the colleges A, B, C, D, three is to five is to two is to five. In college A, 40% of the number of students, uh, there are four colleges, Sandy. A B C D. There are four colleges. number of junior college students number of graduates number of pro post graduates post -graduates. total number uh, a b c and d okay yes

లాస్ట్ లో ఉందండి డి డి కాలేజ్ లో ఉంది ఇన్ కాలేజ్ డి థర్టీ ఫైవ్ పర్సంటేజ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ ఇన్ కాలేజ్ డి గ్రాడ్యుయేట్స్ ఆర్ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఎయిట్ బై థర్టీన్ ఆఫ్ ద రిమైనింగ్ రిమైనింగ్ స్టూడెంట్స్ అంటే థర్టీ ఫైవ్ పోతే రిమైనింగ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ లో ఎయిట్ బై థర్టీన్ థర్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఫైవ్ టైమ్స్ ఫైవ్ ఎయిట్స్ ఆర్ ఫార్టీ అంటే ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ ఎయిట్ బై థర్టీన్త్ ఆఫ్ ద రిమైనింగ్

నెక్స్ట్ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ దీంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే దట్ ఈజ్ ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ సార్ టోటల్ చూడండి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఎస్ సిక్స్ థౌసండ్ ఇస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాలేజ్ డి కంప్లీట్ అయింది ఏక వెళ్ళిపోతాం ఇప్పుడు ఏక వెళ్ళిపోతే ఇన్ కాలేజ్ ఏ ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ ఫార్టీ పర్సెంట్ హండ్రెడ్ సార్ అంటే ఇప్పుడు రేషియో ప్రకారం ఇక్కడ త్రీ ఇస్ టు త్రీ ఇస్ టు ఫైవ్ ఇస్ టుస్ టు ఫైవ్ అంటే ఇక్కడ సిక్స్ థౌసండ్ ఫైవ్ పార్ట్స్ ఇక్కడ టూ పార్ట్స్ టూ ఫోర్ హండ్రెడ్ ఇక్కడ త్రీ పార్ట్స్ త్రీ సిక్స్ హండ్రెడ్ వెరీ గుడ్ ఇన్ కాలేజ్ ఏ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ విచ్ ఫార్టీ పర్సెంట్ ఆర్ జూనియర్ కాలేజ్ ఫార్టీ పర్సెంట్ అంటే ఫోర్టీన్ ఫార్టీ ఫోర్టీన్ ఫార్టీ అండ్ అవుట్ ఆఫ్ రిమైనింగ్ రెస్పెక్టివ్ రేషియో ద గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ రేషియో ఫైవ్ ఇస్ టు ఫోర్ సో ఇప్పుడు దీంట్లో నుంచి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్టీ తీస్తే టూ థౌసండ్ వన్ సిక్స్టీ టూ థౌసండ్ వన్ సిక్స్టీన్ ఫైవ్ ఇటు ఫోర్ అంటే నైన్ పార్ట్స్ అంటే టూ ఫార్టీ ఇచ్ పార్ట్ టూ ఫార్టీ ఇంటు ఫైవ్ ట్వల్ హండ్రెడ్ టూ ఫార్టీ ఇంటు ఫోర్ నైన్ సిక్స్టీ దోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ నెక్స్ట్ ఇన్ కాలేజ్ బి టూ ఫిఫ్త్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ టూ ఫిఫ్త్ అంటే ఫార్టీ పర్సెంట్ దీంట్లో ఫార్టీ పర్సెంట్ అంటే టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్

450 into 3, 1350. Therefore, total number is this. You got a 400, 250, 650, 350, 1000, 2000, 4000, 6000. Next, college C. In college C, 50% of the students uh, are junior college students. 50% junior college students are 1200. And out of the remaining 5 8 are graduates. Remaining at 1200, 1200 of 5 eight. Uh, 1200 హండ్రెడ్ లో ఫైవ్ ఎయిట్ అంటే దర్ ఇస్ ట్వల్ హండ్రెడ్ బై ఎయిట్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ సార్ ఇక్కడ రిమైనింగ్ 3 8 uh, 450 ఫిఫ్టీ దర్ ఫార్ ఫోర్ ఫిఫ్టీ స్టూడెంట్స్ దిస్ ఇస్ ద టేబల్ సోకే వెరీ గుడ్ ఫస్ట్ క్వశ్చన్ సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నంబర్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఇన్ కాలేజ్ ఏ అండ్ బీ టుగెదర్ అండ్ సి టుగెదర్ ఏ అండ్ బిట్టుగెదర్ అండ్ సిండ్ డి టుగెదర్ సిండ్ డీట్టుగెదర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీలో నుంచి థర్టీన్ ఫిఫ్టీ తీసేస్తే

Total number of graduate students in college B. Irani ratio and that is uh, 1220 to 50. So zero get cancel If we cancel just the monkey. five cancellation 24 times uh, forty-five times, and three cancellation 80 to 15. Therefore, the ratio is 80 to 15. 80 to 15. Very clear that 15 cancellation 15 15 sir 225.

Therefore, that gives the answer. Zero get cancelled. Uh, 15 cancellation five times, uh, 15 cancellation nine times. Nine by five. What percent more? 180% and 180% more. Therefore, the answer is a nine by five and 180%. So, 180% is, is the answer. Fifth option is the answer. 180%, fifth option. Next, 45. What percentage of the total number of students in college D or junior college students? So total uh, 6,000 low, 2,440%. Therefore, the answer is 40%. What percentage of the junior college students, uh, what percentage uh, are the junior college students of the total number of students in college D? 40%, 2,400 is. Therefore, first option is the answer. Next, 46 onwards. Individual questions, single items. A and B started a business with initial investment in the respective ratio of 18 is to seven. After four months from the start of the business, A invested 2000 rupees more and B invested 7,000 rupees more. At the end of the year, the profit distributed among them in the ratio twist one. 18 is to seven 18, 18X into four months. 18X into four months by we do 7x, 7x into 4 months, first 4 months. After 4 months, A invested 2000 rupees more. 4 months, and 18x initial investment A, 18x, that is for four, 4 months. B initial investment 7x, that is for 4 months. After 4 months, A invested 2000 rupees more. And 18x plus 2000, that is for remaining 8 months. A, B, 7x plus 7000 rupees more, that is for remaining 8 months. At the end of the one year the profits uh, this should be distributed according to twist one this is the profit sharing ratio so a numerator and denominator of four cancellation four equal two times uh, four cancellation four equal two times very good could uh, 18x could 18x into two 36x 218 uh, two 18s are 36 36 plus 18 54x 54x plus uh, 2000 into two four thousand by 7x uh, 2 into 7x and a 14x, 14x, 21x, 21x uh, plus 14,000. 72s are 14,000. The, these two are in the ratio 2 is to 1. So, by cross multiplication 54x, so 42x, difference is 12x. 12x is equal to 142s are 28, 28 minus 4, 24,000. Therefore, x is equal to uh, 2000. x is equal to 2000. question i What was the total investment? Uh, with which A and B started the business. Idhru kalipi 25x. Andipuraman calls in the 25x. 25x X is equal to 2000, 25x is equal to 50,000. Therefore, the total investment made by A and B together is 50,000, third option. Third option is the answer. Next one, 47. A project requires 12 women to complete it in 16 days. 12 women started working and after a few days from the start of the project,

ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఫోర్ ఉమెన్ లెఫ్ట్ ఫోర్ ఉమెన్ వెళ్ళిపోతే అంటే ఇప్పుడు ఈ వర్క్ ని ఇప్పుడు ఎవరు చేయాలంటే ఫోర్ ఉమెన్ వెళ్ళిపోతే ఎయిట్ ఉమెన్ చేయాలి ట్వెల్వ్ సిక్స్టీన్స్ అంటే ఎయిట్ ట్వంటీ ఫోర్స్ ఏ కదండి అంటే ఈ ట్వెల్వ్ ఉమెన్ అయితే సిక్స్టీన్ డేస్ లో చేస్తారు ఫోర్ ఉమెన్ లెఫ్ట్ ఫోర్ ఉమెన్ వెళ్ళిపోతే ఎయిట్ ఉమెన్ అయితే ట్వంటీ ఫోర్ డేస్ లో చేస్తారు సో అంటే వీళ్ళు వన్ డే వర్క్ టు వన్ బై ట్వంటీ ఫోర్ ద రిమైనింగ్ ప్రాజెక్ట్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ఎయిటీన్ డేస్ రిమైనింగ్ ప్రాజెక్ట్ ఎయిటీన్ డేస్ లో కంప్లీట్ అయింది టోటల్ వర్క్ వన్ కి ఈక్వల్ సో వెరీ క్లియర్ దట్ ఈ ఎయిట్ ఉమెన్ ట్వంటీ ఫోర్ డేస్ లో చేయగలరు ట్వంటీ ఫోర్ డేస్ లో చేయగలరు కాబట్టి వన్ వన్ డే వర్క్ బై ట్వంటీ ఫోర్ ఎయిటీన్ డేస్ చేసారు త్రీ ఫోర్త్ వర్క్ కంప్లీట్ అయ్యే ఇది త్రీ ఫోర్త్ అయితే ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ త్రీ ఫోర్త్ అయితే ఇది వన్ ఫోర్త్ అవ్వాలి అవ్వాలంటే టీ ఫోర్ అవ్వాలి సో దేర్ ఫోర్ ఇన్ హోమనీ డేస్ ద ప్రాజెక్ట్ హోల్ ప్రాజెక్ట్ అని అడుగుతున్నాడు అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఫోర్ ప్లస్ ఎయిటీన్ ఫోర్ ప్లస్ ఎయిటీన్ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ టు కంప్లీట్ ద హోల్ టూ డేస్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్

అండ్ హౌ మచ్ విల్ ద డయామిటర్ ఆఫ్ ద సర్కిల్ మెజర్స్ ఓకే ఇప్పుడు చూస్తే ఈ స్క్వేర్ ఏరియాలోంచి ఈ టూ హా సెమీ సర్కిల్ టూ సెమీ సర్కిల్ అంటే ఒక ఈక్వల్ రేడియస్ కాబట్టి ఒక సర్కిల్ ఈ అంటే టోటల్ స్క్వేర్ ఏరియాలోంచి వన్ సర్కిల్ ఏరియా తీసేస్తే ఫార్టీ టూ రావాలి రిమైనింగ్ ఏరియా ఫార్టీ టూ స్క్వేర్ మీటర్స్ రావాలి అంటే ఏరియా ఆఫ్ ద స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ద సర్కిల్ ద డ్యూస్ ఫార్టీ టూ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఏరియా ఆఫ్ ద సర్కిల్ అంటే పై ఆర్ స్క్వేర్ పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ అంటే ఏ బై టూ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై ఫోర్ పై ఆర్ స్క్వేర్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ దర్ ఫోర్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఏ స్క్వేర్ సర్కిల్ ఏరియా ఈ టూ మనం ఈ టూ పార్ట్స్ సెమీ సర్కిల్స్ కంటే ఒక ఫుల్ సర్కిల్ కాబట్టి ఏరియా ఆఫ్ ద స్క్వేర్ నుంచి ఏరియా ఆఫ్ ద సర్కిల్ తీసేయాలి ఏరియా ఆఫ్ ద సర్కిల్ అంటే పై ఆర్ స్క్వేర్ ఆర్ ఇస్వల్ టు A by 2, a by 2 whole square is equal to 42. Uh, 7 fours are 28. 28 a square. LCM this is the 28 a square minus uh, 22 a square and a 6a square. 6a square is equal to 42 into 28. Therefore, is 6 the into cancellation 7 times. Uh, it is 7 into 4 kada. 7 into 4. Therefore, uh, a is equal to 7 2's uh, 14. A is equal to 14. So, the question is what is the diameter of the circle? Diameter of the circle and a side of the square. Side, diameter of the circle is nothing but the side of the square. Side of the square is 14. Therefore, the answer is uh, fourth option 14 meters. 14 centimeters. Next 49. A vessel contains 100 liters of mixture of milk and water in the respective ratio of 22 is to 3. 22 is to 3 and a milk and water 88 and water is 12. 22 is to 3 ratio. ఫార్టీ లీటర్స్ ఆఫ్ దిస్ మిక్చర్ వాస్ టేకెన్ ఫార్టీ లీటర్స్ డ్రా చేస్తే ఫార్టీ లీటర్స్ లో కూడా ఇదే రేషియోలో బయటకు వస్తుంది ఫార్టీ లీటర్స్ దాంట్లో ట్వంటీ టూ పార్ట్స్ బై ట్వంటీ ఫైవ్ పార్ట్స్ ఇది మిల్క్ అవుతుంది అదే త్రీ బై ట్వంటీ ఫైవ్ అయితే వాటర్ అవుతుంది దర్ ఫార్ ఫైవ్ క్యాన్సిలేషన్ ఎయిట్ టైమ్స్ ఫైవ్ క్యాన్సిలేషన్ ఫైవ్ టైమ్స్ దర్ ఫార్ ట్వంటీ టూ ఎయిట్ సార్ వన్ సెవెంటీ సిక్స్ వన్ సెవెంటీ సిక్స్ బై ఫైవ్ అంటే థర్టీ సిక్స్ పాయింట్ టూ థర్టీ ఫైవ్ పాయింట్ థర్టీ ఫైవ్ పాయింట్ ఎప్పుడైతే మిల్క్ థర్టీ ఫైవ్ పాయింట్ టూ వచ్చిందో వాటర్ ఫోర్ పాయింట్ ఎయిట్గా రిమేనింగ్ దయర్ ఫోర్ ఇది థర్టీ ఫైవ్ పాయింట్ టూ ఇది సబ్ట్రాక్ట్ అయితే ఇది ఫోర్ పాయింట్ ఎయిట్ రెండు కలిపి ఫార్టీ లీటర్స్ డైరెక్ట్ అయింది మిల్క్ అండ్ వాటర్ ఇది ట్వంటీ టూ పార్ట్స్ ఇది త్రీ పార్ట్స్ ఓకే ఇది సిక్స్టీన్ ట్వంటీ టూస్ అనమాట ఇది సిక్స్టీన్ త్రీస్ ఆర్ యూ క్లియర్ దాట్ దీంట్లో నుంచి తీసేస్తే సెవెన్ పాయింట్ టూ ఇక్కడ తీసేస్తే పాయింట్ ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ ఫిఫ్టీ టూ పాయింట్ ఎయిట్ ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి ఫార్టీ లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఈజ్ టేకన్ అవుట్ ఫ్రమ్ ద వెస్ అండ్ ఫోర్ పాయింట్ ఎయిట్ లీటర్స్ ఆఫ్ ఈచ్ ప్యూర్ మిల్క్ అండ్ ప్యూర్ వాటర్ వాజ్ యాడ్ అడ్ ఫోర్ పాయింట్ ఎయిట్ లీటర్స్ రెండు యాడ్ చేస్తున్నాడు మళ్ళీ ఫోర్ పాయింట్ ఎయిట్ లీటర్స్ ఫోర్ పాయింట్ ఎయిట్ యాడ్ చేస్తున్నాడు యాడ్ చేస్తే ఇక్కడ ఎంత అవుతుందంటే ట్వల్ లీటర్స్ అవుతుంది ఎంత అవుతుందంటే సిక్స్టీన్ వన్ ఫైవ్ సెవెంటీ సిక్స్ సో ఇప్పుడు దీంట్లో క్యాన్సిలేషన్ కావాలి రేషియో కాబట్టి ఫైవ్ సెవెంటీ సిక్స్ ఇస్ టు వన్ ట్వంటీ ఓకే రేషియో చూస్తే ఇక్కడ ట్వంటీ ఫోర్ క్యాన్సిలేషన్ ఫైవ్ టైమ్స్ ట్వంటీ ఫోర్ క్యాన్సిలేషన్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఓకే దర్ ట్వంటీ ఫోర్ ఇస్ టు ఫైవ్ ఇప్పుడు క్వశ్చన్ ఆడుతున్నాడు అంటే బై వాట్ పర్సన్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ఫైనల్ మిక్చర్ ఈజ్ లెస్ దాన్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ మిల్క్ క్వాంటిటీ కంటే ఇది ఎంత తక్కువ ఉంది ఎంత తక్కువ ఉంది అంటే నైన్టీన్

50 question number 50. Yes, average score of a class of 80 students in an examination was 43. Average score of the students who had passed the examination is 52, and the average score of the students who had failed is 16. Passed students 52, failed students 16, and 43 is the Class average by method of allegation, then you'll get the ratio between the two difference 9, difference 27, therefore, 3 to 1 is the ratio. 3 to 1 ratio of other students and divide just chest passive candidate 60, failed candidate 20. Therefore, how many failed the exam? How many failed the exam? 20. Therefore, the second option is the answer. So, by method of allegation, this is very easy. Next one X is three years ago was three times the present is of Y, X is three years ago.

If y is, is small x, then x present is, is uh, 3x plus 3. Why? Because uh, 3 years ago, x was uh, 3 times that of y's present is. 3 times that of y's present is. y present is ki? 3 times. 3 years ago. 3 years ago, 3 times was 3x. Now, 3x plus 3. That is the present is of x. And at present, z is uh, twice that of y. z twice that of y 2 x. అండ్ ఆల్సో జడ్ ఈస్ ట్వల్వ్ ఇయర్ ఎంగర్ దాన్ హెక్స్ ఈ వీళ్ళ ఇద్దరి మధ్య డిఫరెన్స్ చెప్తున్నాడు వీళ్ళ ఇద్దరి మధ్య డిఫరెన్స్ నైన్ ఇయర్స్ అట త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ ఎక్స్ ఈ మైనస్ త్రీ ప్లస్ త్రీ అటేప్కి వెళ్తే మైనస్ త్రీ అవుతుంది ట్వల్వ్ మనస్ త్రీ నైన్ ఎక్స్ ఇస్ గా నైన్ దెన్ వాట్ ఈస్ జడ్స్ ప్రెసెంటేజ్ జడ్స్ ప్రెసెంటేజ్ అండ్ జడ్ ఈ ఎయిటీన్ ఇయర్స్ థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ చూస్తే

ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ద టైమ్ పీరియడ్ ఇన్ స్కంఏ ఈవల్ టు రేట్ పర్సెంట్ కాబట్టి టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అండ్ ఇక్కడ స్క్వేర్ టైం పీరియడ్ బదులుగా కూడా ఆర్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ ఆర్ పర్సెంట్ పెరాణం పర్సన్ పెరాన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ బి బట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ పర్సెంట్ టూ 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 ఇయర్స్ 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 ఆర్ 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 పర్సెంట్ పర్సెంట్ అంటే అంటే బై హండ్రెడ్ ఆర్ 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 టూ స్క్వేర్ బై హండ్రెడ్ బై బై హండ్రెడ్ హండ్రెడ్ కూడా ఎందుకు వస్తుందండి సి ఇంత పర్సెంట్ అండి మనకి టూ ఆర్ ఆర్ ప్లస్ ఆర్ ఆర్ ఇంటూ ఆర్ బై హండ్రెడ్ ఫార్ములా మనకి ఆర్ ప్లస్ ఆర్ టూ ఆర్ ఆర్ ఇంటూ ఆర్ ఆర్ స్క్వేర్ బై హండ్రెడ్ ఇంత పర్సెంట్ అండి ఇంత పర్సెంట్ కాబట్టి బై హండ్రెడ్ బై హండ్రెడ్ బై హండ్రెడ్ గెట్ క్యాన్సల్ పీపీ గెట్ క్యాన్సల్ సో అటువైపు ఆర్ స్క్వేర్ బై హండ్రెడ్ ఇటువైపుకి వస్తే ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ బై హండ్రెడ్ ఇస్ ఇక్కడ టూ ఆర్ దర్ ఫర్ ఇది ఎల్సిఎం తీస్తే నైన్టీ నైన్ ఆర్ స్క్వేర్ బై హండ్రెడ్ ఇస్ ఈక్వల్ టు టూ ఆర్ సో దర్ ఫర్ ఆర్ గెట్ క్యాన్సల్ అండి ఇప్పుడు ఆర్ ఇస్ ఈక్వల్ టు 200 by 99, 200 by 99, and 2 times 2 is the remaining 2, 2 by 9 percentage. Therefore, rate of interest is uh, 2, 2 by 9 percentage. Is, that is the answer. 2, 2 by 9 percent percentage. Uh, fifth option is the answer. That is the answer. Next 53. 53. 53. 53. A trader sells an item to a retailer at 20% discount but charges 10% on the discounted price for delivery and packing charges. The retailer sells it uh, 2046 rupees more, thereby earning a profit of 25%. At what price uh, had the trader marked the item? Market price had it not. So, at what price had the trader the marked the item? Market price had it not. Market price let it be MP. A trader sells an item. ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఫోర్ ఫిఫ్త్ బట్ చార్జెస్ టెన్ పర్సెంట్ అంద డిస్కౌంటెడ్ ప్రైస్ టెన్ పర్సెంట్ ఈ డిస్కౌంటెడ్ ప్రైస్ మీద టెన్ పర్సెంట్ చార్ చేస్తే వన్ టెన్ పర్సెంట్ వన్ టెన్ పర్సెంట్ లెవెన్ బై టెన్ ఓకే ద రిటైలర్ సెల్స్ ఇట్టు ట్వంటీ ఫార్టీ సిక్స్ మోర్ వాడు ఎంత కొన్నాడో అది ప్లస్ ఫార్టీ సిక్స్ టూ థౌసండ్ ఫార్టీ సిక్స్ మోర్ అంటాడంటే ఇంత ప్రాఫిట్ వచ్చినట్టు అండి వాడికి టూ థౌసండ్ ఫార్టీ సిక్స్ మోర్ వాడు ఎంత కొన్నాడో అది ప్లస్ టూ థౌసండ్ ఫార్టీ సిక్స్ మోర్ అంటే ఈ టూ థౌసండ్ ఫార్టీ సిక్స్ ప్రాఫిటే దేర్ బై ఎర్నింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాడి ఇచ్చింది టూ థౌసండ్ ఫార్టీ సిక్స్ ప్రాఫిటే కాబట్టి ఓన్లీ ప్రాఫిట్ ఎంతంటే ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వన్ ఫోర్ వన్ ఫోర్త్ ఆ ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే టూ థౌసండ్ ఫార్టీ సిక్స్ ఈ ఫోర్ ఫోర్ గెట్ క్యాన్సిల్ ఆ లెవెన్ క్యాన్సలేషన్ దీంట్లో వన్ టైం వన్ టైం పోతే ఇక్కడ నైన్ నైన్టీ ఫోర్ లో ఎయిట్ టైమ్స్ వన్ ఎయిటీ సిక్స్ ఈ ఫైవ్ టైమ్స్ ఆర్ ఫిఫ్టీ ఫిఫ్టీ అటేపుకి వెళ్తే దాన్ని మల్టీప్లై చేస్తుంది సార్ ఫోర్ వన్ ఎయిటీ సిక్స్ ఫిఫ్టీస్

ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది ట్వంటీ పర్సెంట్ వన్ ఫిఫ్త్ అంటే ట్వంటీ ట్వంటీ ప్లస్ థర్టీ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పోతే ఇంకా మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండేది అంటే వన్ ఎయిత్ అంటే ట్వల్ అండ్ ఆఫ్ కాబట్టి మిగిలేదు కూడా వన్ ఎయిత్ అవుతుంది అంటే ఆ వన్ ఎయిత్ ఆ వన్ ఎయిత్ శాలరీ ఎంత అంటే ఈస్ ఫైవ్ థౌసండ్ సో దర్ ఫర్ వన్ పార్ట్ ఫైవ్ థౌసండ్ అయితే సోమ్స్ ఎవరిది రెనే రే టోటల్ శాలరీ ఫార్టీ థౌసండ్ rené, 40,000, uh, i five aids are uh, five aids are 40,000, uh, i think. three aids are 24,000. Uh, that is the salary of som. som salary, and then, what is the monthly salary of som? som monthly salary is uh, 24,000 is the answer. So. next, 55. a man takes 2.2 2 times as long row at distance upstream as to row the same distance downstream. if he can row 55 kilometers downstream in two and a half hours, 2.5

టూ పాయింట్ టూ టైమ్స్ అంటే ట్వంటీ టూ బై టెన్ ట్వంటీ టూ బై టెన్ అంటే లెవెన్ బై ఫైవ్ లెవెన్ బై ఫైవ్ రివర్స్ అవుతుంది ఇది ఎందుకంటే టైమ్స్ రేషియో స్పీడ్స్ రేషియో రివర్స్ అయ్యి ఫైవ్ బై లెవెన్ ఓకే ఇఫ్ హీ కెన్ గ్రో ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ టూ అండ్ హాఫ్ అవర్స్ డౌన్ స్ట్రీమ్ చెప్పేస్తున్నాడు డౌన్ స్ట్రీమ్ ఎంప్లస్ ఎస్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ అంటే ఫైవ్ బై టూ ఫైవ్ బై టూ అంటే ఫైవ్ దీంట్లో లెవెన్ టైమ్స్ లెవెన్ ట్వంటీ టూ కిలోమీటర్స్ పర్వాలి సో దర్ ఫోర్ స్పీడ్ ట్వంటీ టూ అయితే ఆప్షన్స్ ఇట్ లెవెన్ పార్ట్స్ ట్వంటీ టూ కిలోమీటర్స్ ఫర్ అయితే ఫైవ్ పార్ట్స్ టెన్ అని చెప్పేసి అంటే ఎం ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే మనకి ట్వంటీ టూ ఎం మైనస్ ఎంత వచ్చిందంటే దట్ ఈస్ టెన్ సార్ మనకి ఎం కావాలంటే రెండు యాడ్ చేయాలి రెండు యాడ్ చేస్తే టూ ఎం ఎంఈల్ టు థర్టీ టూ బై టూ ఎం ఈజ్ టు థర్టీ టూ ఎం ఎమ్ థర్టీ టూ బై టూ ఎం ఈజ్ ఈక్వల్ టు దిస్ ఎంప్లాయిస్ ఎమ్ సిక్స్టీన్ ఎం దర్ ఫార్ స్పీడ్ ఆఫ్ ద బోర్ ఇన్ సీల్ వాటర్ ఇస్ సిక్స్టీన్ కిలోమీటర్స్ దాట్ ఇస్ దాన్సర్ వెరీ క్లియర్ దట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ రెండు యాడ్ చేసి బై టూ చేస్తే సరిపోతుంది మనకి సో ఇది ఎం ప్లస్ ఎస్ ఫిఫ్టీ ఫైవ్ బై టూ పాయింట్ ఫైవ్ దట్ ఇస్ ట్వంటీ టూ లెవెన్ పార్ట్స్ ట్వంటీ టూ అయితే ఫైవ్ పార్ట్స్ టెన్ యాడ్ చేసే థర్టీ టూ థర్టీ టూ బై టూ దట్ యామ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఇండివిజువల్ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యి Study the table, answer the given questions. Study the table and answer the given question. Revenue data of a magazine jet during five months. March, April, May, June, July. Five different months. Gross revenue. Amount allowed allocated for commission. Amount allocated for discounts and offers. Net revenue. So no change of product ఫైవ్ డిఫరెంట్ మంత్స్ ఇచ్చాడండి ఫైవ్ డిఫరెంట్ మంత్ డేటా ఏమి ఇచ్చాడు రెవెన్యూ డేటా ఫైవ్ మాక్సిమం డ్యూరింగ్ ఫైవ్ డిఫరెంట్ మంత్స్ మార్చ్ టు జూలై నోట్ చూస్తే నెట్ రెవెన్యూ ఇజ్ ఈక్వల్ టు నెట్ రెవెన్యూ అంటే చివరిది ఈజ్ టు గ్రాస్ రెవెన్యూ మైనస్ గ్రాస్ రెవెన్యూ లోంచి మైనస్ అమౌంట్ అలాటెడ్ ఫర్ కమిషన్ డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ ఈ రెండు తీసేస్తాయి అంటే మొదటి దానిలోంచి తర్వాత రెండు తీస్తే నెట్ వస్తుంది గ్రాస్ లోంచి amount allocated for commission amount allocated for discounts and offers deduct just that gives a net revenue very good first few values are missing in the table indicated by dash the missing value if it is required to answer the given data and information okay the amount allocated for commission in march is what percent less than the amount allocated for commissions in july march and july low మార్చ్ లో థర్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ జూలైలో ఫార్టీ థౌసండ్ లెస్ అంటున్నాడు దీనికంటే ఇది ఎంత తక్కువ ఉంది అంటున్నాడు ఎంత తక్కువ అంటే వెరీ క్లియర్ దట్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెస్ మార్చ్ లో థర్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది జూలైలో ఫార్టీ థౌసండ్ ఉంది దీనికంటే ఎంత ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెస్ ఆన్ ఫార్టీ థౌసండ్ హండ్రెడ్ చేస్తే దట్ ఫోర్ క్యాన్సల్ ట్వంటీ టూ పర్సెంటేజ్ దేర్ ఫర్ ట్వంటీ టూ పర్సెంట్ లెస్ Therefore, the answer is fourth option 57. 57 in July, the last one in July, 40% of the gross revenue of the magazine was collected from advertisement. What was the amount of gross revenue collected from the advertisement in that particular month? Okay, a e gross revenue low. అడ్వర్టైజ్మెంట్ కి ఫార్టీ పర్సెంట్ ఆ అడ్వర్టైజ్మెంట్కి వచ్చింది ఎంత అని అడుగుతున్నాడు సో ఇప్పుడు దీంట్లోంచి రెండు తీసేస్తే ఇది వస్తుంది అంటే దీనికి మొత్తం మూడు కలిపితే ఇది ఇది రావాలి కదండి మొదటి దాంట్లో నుంచి రెండు తీసేస్తే ఇది వస్తుంది అంటే ఈ మొత్తం మూడు కలిపితే ఇది రావాలి గ్రాస్ దోర్ త్రీ ల్యాక్స్ టూ థౌసండ్ కి ట్వంటీ ఎయిట్ థౌసండ్ కలిపితే త్రీ ల్యాక్స్ థర్టీ థౌసండ్ త్రీ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ అంటే గ్రాస్ ఎంత అంటే గ్రాస్ ఎంత అంటే త్రీ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ త్రీ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ లో ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అంటే ఫార్టీ బై హండ్రెడ్ ఫార్టీ బ్యాక్ Therefore, zeros get cancelled. 37 4s. Call, 74, 74, 148. 148 lakh 1,48,000. Therefore, the answer is 1,48,000 is the answer. 37 4s are 148. Fifth option is the answer. 58. 58 choose the. In March, if net revenue of the magazine was 85% of the gross revenue, what was the amount allocated for discounts and offers? So, in March, low, net revenue and the didn't low, didn't low percent and the percent and ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అటా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అండి ఈ రెండు కలిపి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండాలనే కదా దాని అర్థం అంటే టోటల్ హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ లెస్ అయితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నెట్ రెవెన్యూ అవుతుంది అంటే ఇప్పుడు ఈ రెండు కలిపి ఎంత ఉండాలంటే ఫిఫ్టీన్ పర్సెంట్ దీంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ అండి త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ లో టెన్ పర్సెంట్ థర్టీ సిక్స్ థౌసండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ లో థర్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ చేస్తే దట్ గివ్స్

ఫార్టీ ఎయిట్ థర్టీ సిక్స్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ కి త్రీ థర్టీ సిక్స్ కలపాలి అంటే ఫోర్ ట్వంటీ అవుతుంది అంటే మే టోటల్ గ్రాస్ ఎంత అవుతుందంటే ఫోర్ ట్వంటీ దయా ఫోర్ వాట్ వాస్ ద గ్రాస్ రెవెన్యూ ఫోర్ లాక్స్ ట్వంటీ థౌసండ్ దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ ఆర్ యూ క్లియర్ దట్ సో అంటే ఇప్పుడు ఇక్కడ మనం కల్పాల్సింది ఏంటంటే ఇది త్రీ పార్ట్స్ థర్టీ సిక్స్ థౌసండ్ అయితే ఫోర్ పార్ట్స్ ఫోర్స్ టు త్రీ రేసే కాబట్టి ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ప్లస్ థర్టీ సిక్స్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ దీన్ని కలిపితే ఫోర్ ట్వంటీ ఆర్ ఫోర్ గ్రాస్ రెవెన్యూ ఫోర్ ట్వంటీ దయా ఫర్ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ సిక్స్టీ

उज फार्टी से फोर लैक्स टू थौज दी एंड नैट रेवेन्यू आफ द मैग्जी एप्रील एप्रि नैट रेवेन्यू दींटी एट तीस ट्वी ट्वी एस इकडो एक्सटी ट्विटी फोर ट्वेंटी फोर टू सी सिक्स टू सी सिीरो जीरो डिफरस अड़का सिक्स इकडी नैन to 1 so therefore 1 lakh 26 000. 1 lakh twenty six thousand is the difference therefore the third option is the again answer next 61 61 number series and the number series choose the 3 5 13 43 177 the next number is divided here he could choose into 1 plus 2 త్రీ వన్ జార్ త్రీ త్రీ ప్లస్ టూ యా ఇంటూ టూ ప్లస్ త్రీ ఫైవ్ టూ జార్ టెన్ టెన్ ప్లస్ త్రీ ఇంటూ త్రీ ప్లస్ ఫోర్ థర్టీన్ త్రీ సార్ థర్టీ నైన్ థర్టీ నైన్ ప్లస్ ఫోర్ ఇప్పుడు ఇంటూ ఫోర్ ప్లస్ ఫైవ్ ఎస్ ఫార్టీ త్రీ ఫోర్ సార్ వన్ సెవెంటీ టూ ప్లస్ ఫైవ్ వన్ సెవెంటీ సెవెన్ అంటే ఇంటూ ఇంటూ ఫైవ్ ప్లస్ సిక్స్ ఉండాలి ఇంటూ ఫైవ్ ప్లస్ సిక్స్ వన్ సెవెంటీ సెవెన్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఎయిట్ నైంటీ వన్ ఎస్ ఎయిట్ నైంటీ వన్ ఇస్ దాన్సర్ సో వన్ సెవెంటీ సెవెన్ అంటే

ఇప్పుడు ఇంటూ టూ ప్లస్ టూ ఆల్టర్నేటివ్ గా హాఫ్ వన్ వన్ అండ్ హాఫ్ హాఫ్ వన్ వన్ అండ్ హాఫ్ టూ మనం చూసింది కానీ ఆల్టర్నేటివ్ గా ప్లస్ మైనస్ ఇంటూ టూ ట్వల్వ్ ట్వల్వ్ ప్లస్ అంటే ఇప్పుడు ఏం జరగాలండి ఇంటూ టూ అండ్ హాఫ్ మైనస్ టూ అండ్ హాఫ్ ఇంటూ టూ అండ్ హాఫ్ మైనస్ టూ అండ్ హాఫ్ ఇంటూ టూ అండ్ హాఫ్ అంటే దట్ ఈస్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ అంటే థర్టీ టూ అండ్ హాఫ్ దర్ ఫర్ దాన్సర్ ఈస్ థర్టీ టూ అండ్ హాఫ్ థర్టీ టూ అండ్ ఆఫ్ ఈస్ థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ట్వంటీ ఎయిట్ సిక్స్టీన్ టెన్ ద క్వశ్చన్ మార్క్ సెక్కడ నుంచి ఇక్కడికి డివైడెడ్ బై టూ ప్లస్ టూ జరిగినట్టు ఉంది చూడండి సీక్వెన్స్ అంతా కూడా డివైడ్ బై టూ ప్లస్ టూ హండ్రెడ్ డివైడెడ్ బై టూ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ టూ ఫిఫ్టీ టూ డివైడెడ్ బై టూ ట్వంటీ సిక్స్ ప్లస్ టూ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ డివైడెడ్ బై టూ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ టూ సిక్స్టీన్ సిక్స్టీన్ బై టూ ఎయిట్ ఎయిట్ ప్లస్ టూ టెన్ అంటే ఇప్పుడు బై టూ చేస్తే ఫైవ్ ఫైవ్ ప్లస్ టూ సెవెన్ అంటే క్వశ్చన్ మార్క్ ప్లస్ ప్లస్ సెవెన్ ఉండాలి దర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ దాన్ సార్ 64, 500, 484, 451, and 384, 266. The next number. What is the next number? 100. a difference uh, 16. could difference choose the 34, 33. could difference choose the a <coughs> uh, 51 plus uh, 16. సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ ఇక్కడ డిఫరెన్స్ చూస్తే ఎయిటీ ఫోర్ ప్లస్ ఇక్కడ ఒక థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ ప్లస్ ఎయిటీ ఫోర్ వన్ వన్ ఎయిట్ వన్ వన్ ఎయిట్ ఎయిటీ ఫోర్ ప్లస్ థర్టీ ఫోర్ ఇప్పుడు చూస్తే అగైన్ ఇంకొక డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే సెవెంటీన్ ఇక్కడ డిఫరెన్స్ థర్టీ ఫోర్ సెవెంటీన్ థర్టీ త్రీ ప్లస్ థర్టీ ఫోర్ సిక్స్టీ సెవెన్ అంటే ఇక్కడ ఫిఫ్టీ వన్ ఉండాలి ఫిఫ్టీ వన్ ఎస్ ఫిఫ్టీ వన్ ఉండే ఇప్పుడు సిక్స్టీ ఎయిట్ ఉండాలి సిక్స్టీ ఎయిట్ కూడా కలిపితే వన్ ఎయిటీన్ ప్లస్ ఎయిట్ వన్ ట్వంటీ సిక్స్ ప్లస్ సిక్స్టీ వన్ ఎయిటీ సిక్స్ సిక్స్ కలిపితే వన్ ట్వంటీ సిక్స్ అండి ఎయిట్ కలిపితే వన్ ఎయిటీన్ ప్లస్ ఎయిట్ వన్ ట్వంటీ సిక్స్ ప్లస్ సిక్స్టీ వన్ ఎయిటీ సిక్స్ ఇప్పుడు వన్ ఎయిటీ సిక్స్ ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి అంటే టూ సిక్స్టీ సిక్స్లోంచి వన్ ఎయిటీ సిక్స్ సప్ట్రాక్ట్ చేస్తే దట్ ఈజ్ ఎయిటీ Therefore, the answer is 80. 0. Yes, 80. 80 is the answer. First option. Next 65. 65 choose the 1, 2, 12, 63, 316. The question mark. I put in here in the chudal one. Into 1 plus 1 cube. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంటూ టూ ప్లస్ టూ క్యూబ్ జరిగిందేమో చూడండి వన్ ఇంటూ వన్ వన్ ప్లస్ వన్ క్యూబ్ ఈజ్ వన్ వన్ ప్లస్ వన్ టూ 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 సార్ ఫోర్ టూ క్యూబ్ ఎయిట్ ఫోర్ ప్లస్ ఎయిట్ ట్వెల్వ్ ఎస్ సరిపోయింది అంటే ఇప్పుడు ఇంటూ త్రీ ప్లస్ త్రీ క్యూబ్ జరిగి ఉండాలి ఇంటూ త్రీ అంటే ట్వెల్వ్ త్రీ ఆర్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ప్లస్ ట్వంటీ సెవెన్ సిక్స్టీ త్రీ వెరీ గుడ్ అంటే ఇప్పుడు ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ క్యూబ్ అయ్యి ఉండాలి సిక్స్టీ త్రీ ఫోర్స్ సిక్స్టీ త్రీ ఫోర్స్ టూ ఫిఫ్టీ టూ టూ ఫిఫ్టీ టూ ప్లస్ సిక్స్టీ ఫోర్ 252 plus uh, 64, 316. And you put into 5 plus 5 cube by 1. Into 5 and 3, are 1500, uh, 1580, 1580 plus uh, 1580 plus 125. Therefore, 1705 is the answer. 1705, fifth option. 1705 is the answer, fifth option. Okay. Next uh, 66. Again, uh, line graph and analysis. లైన్ గ్రాఫ్ అనాలిసిస్ చూస్తే రిఫర్ టు ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్ డేటా రిలేటెడ్ టు ద నెంబర్ ఆఫ్ క్యాలరీస్ బర్న్ బై టూ ఏ అండ్ బి ఆన్ థ్రెడ్ మిల్ డ్యూరింగ్ ఫైవ్ డేస్ డేటా రిలేటెడ్ టు నెంబర్ ఆఫ్ క్యాలరీస్ బర్న్ బై టూ ఏ అండ్ బి ఆన్ థ్రెడ్ మిల్ డ్యూరింగ్ ఫైవ్ డేస్ మండే టు సో థ్రెడ్ మిల్ మీద అంటే అంటే చాలా ఈజీగా ఉండొచ్చు గ్రాఫ్ లైన్ గ్రాఫ్స్ నెంబర్స్ చాలా ఈజీగా ఉన్నాయి వాట్ ఈస్ దెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ క్యాలరీస్ బర్న్ బై ఏ అండ్ బి టుగెదర్ ఆన్ వెన్స్డే అండ్ ఆన్ ట్యూస్డే వెన్స్డే చూడండి వెన్స్డే చూస్తే నైన్టీ వన్ ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ ఫైవ్ నైన్టీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ అలాగే ట్యూస్డే అడుగుతున్నాడు ట్యూస్డే అడిగితే టూ ఎయిటీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ సో ఇక్కడ క్యాన్సిలేషన్ చూస్తే ఇప్పుడు మనకి క్యాన్సిలేషన్ ఇది ఫార్టీ త్రీ టైమ్స్ క్యాన్సిలేషన్ ఫిఫ్టీ సెవెన్ టైమ్స్ ఫార్టీ త్రీ టు ఫిఫ్టీ సెవెన్ దాన్సర్ ఈజ్ ఫార్టీ త్రీ టు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్త్ ఆప్షన్ next 67 if the average number of calories burned by b on thursday friday sunday thursday friday and sunday okay together is 125 125 3 are 375 375 375 thursday friday b thursday friday b and a b 135 145 280 135 180. 280 280 therefore the answer is 95 sunday on sunday

then what is the total number of calories 174 add chedme, 174 add just a 200 plus 174 372 is the answer therefore the third option is the answer next 69 so what was the total number of calories burned by A on Tuesday, Tuesday Wednesday Thursday Tuesday Wednesday Thursday A A Tuesday 185 90 275 275 plus 160 275 Plus 165 3 4 35. Therefore, the answer is 435, third option 70. Number of calories burned by B increased by what person from Monday to Thursday. B Monday 75. And Thursday, that is B 135. And uh, 60 increased and 75, 135, and then 60 increased on 75. Therefore, the 45th and 15 cancellation 4 by 5. 4 by 5 of 180%. Therefore, the answer is 80%, fifth option. నెక్స్ట్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ నిమిక్వాలిటీస్ అండి ఈక్వేషన్స్ చూస్తే త్రీ ఇంటూ మైనస్ టెన్ అంటే మైనస్ థర్టీ మైనస్ థర్టీకి థర్టీన్ కావాలి మనకి ఫిఫ్టీన్ టూస్ మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ టూ రాసుకోవచ్చు మైనస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టూ సార్ థర్టీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ దర్ ఫోర్ మైనస్ ఫిఫ్టీన్ ప్లస్ టూ అంటే మైనస్ థర్టీన్ సరిపోయింది దర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు రూట్స్ మనం మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది బై త్రీ చేస్తే మైనస్ టూ బై త్రీ అండ్ ఫిఫ్టీన్ బై త్రీ అంటే ఫైవ్ దీస్ ఆర్ ద రూట్స్ వైకి చూస్తే మైనస్ ట్వంటీ ఫోర్ అండి మైనస్ ట్వంటీ ఫోర్కి ట్వెల్వ్ ఇంటూ మైనస్ టూ ఓకే ప్లస్ రావాలి కాబట్టి దర్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది మైనస్ ట్వెల్వ్ బై త్రీ మైనస్ ఫోర్ టూ బై త్రీ ఒక రూట్ ఇక్కడ చూస్తే ఈ రూట్ తీసుకుంటే మైనస్ టూ బై త్రీ రెండింటికి మధ్యలో ఉంది మైనస్ ఫోర్ కి ప్లస్ టూ బై త్రీ కి మధ్యలో ఉంది దేర్ ఫర్ దట్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ దాన్సర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ మైనస్ ట్వెల్వ్ మైనస్ కి మైనస్ ఫోర్ రావాలంటే మైనస్ సిక్స్ ఇంటూ ప్లస్ టూ దయర్ ఫోర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ టూ కమస్ సిక్స్ దీస్ ఆర్ ద రూట్స్ అండ్ మైనస్ ఫోర్టీన్ మైనస్ ఫోర్టీన్ కి మైనస్ సెవెన్ ఇంటూ టూ రాసుకుంటే దర్ ఫార్ వై ఇస్ ఈక్వల్ టు మైనస్ టూ కమస్ సెవెన్ అంటే ఇప్పుడు సిక్స్ మధ్యలో ఉన్నట్టే కదండి దయ ఆర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఫిఫ్త్ ఆప్షన్ నెక్స్ట్ త్రీ ఫార్టీస్ వన్ ట్వంటీ వన్ ట్వంటీకి మైనస్ ట్వంటీ టూ రావాలంటే మైనస్ ట్వెల్వ్ ఇంటూ మైనస్ టెన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎస్ సరిపోయింది దీక్వల్ టు టెన్ బై త్రీ టెన్ బై త్రీ అంటే త్రీ పాయింట్ త్రీ 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 అండ్ ట్వెల్వ్ బై త్రీ ఫోర్ దీస్ ఆర్ ద రూట్స్ ఫైవ్ are సార్ ఎయిటీ ఎయిటీకి సిక్స్టీన్ ఫైవ్ సిక్స్టీన్

Therefore, x is equal to uh, minus uh, 1 by 4, uh, minus 1 by 3. These are the roots. I uh, like a uh, 6 ones are 6 and eight, 2 into 3, 5. -t. Therefore, y is equal to minus 1 by 3, minus 1 by 2. Okay, this 0.25, this is minus, uh, 0. It is minus 0. 0.333, this 0.333, this 0.5. Okay. మైనస్ మైనస్లండి అన్ని కూడా డైర్ ఫోర్ జీరో పాయింట్ ఫైవ్ చిన్నది కదండి మైనస్ లో ఇది పెద్దది అవుతుంది దయర్ ఫోర్ ఎక్స్ గ్రేటర్ దాన్ అర్వెంట్ వై దర్ ఇస్ సెకండ్ ఆప్షన్ ఎక్స్ గ్రేటర్ ఓకే వైకేస్ నెక్స్ట్ వన్ సెవెంటీ ఫైవ్ 75 ఫైవ్ చూస్తే ట్వంటీ ఫైవ్ ట్వల్స్ అండి ట్వంటీ ఫైవ్ ట్వెల్స్ అంటే దట్ ఈస్ ద త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంటే ట్వంటీ ఫిఫ్టీన్స్ ట్వంటీ ఫిఫ్టీన్స్ ట్వంటీ ప్లస్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ సరిపోయింది దర్ ఫార్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ బై ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ బై ట్వంటీ ఫైవ్ అంటే మైనస్ త్రీ బై ఫైవ్ అండ్ ట్వంటీ బై ట్వంటీ ఫైవ్ అంటే మైనస్ ఫోర్ బై ఫైవ్ నెక్స్ట్ అంటే దిస్ ఇస్ మైనస్ జీరో పాయింట్ సిక్స్ మైనస్ జీరో పాయింట్ ఎయిట్ అండి నెక్స్ట్ టెన్ టూ ట్వంటీ ట్వంటీకి ఫోర్ ఇంటూ ఫైవ్ నైన్ రావాలి కాబట్టి దర్ ఫోర్ ఇస్ ఈక్వల్ టు ఇది మైనస్ జీరో పాయింట్ ఫోర్ ఒకటి మైనస్ జీరో పాయింట్ ఫైవ్ ఒకటి ఓకే ఫైవ్ బై టెన్ ఫోర్ బై టెన్ కాబట్టి ఇప్పుడు చూస్తే మైనస్ ఇవి పెద్దవి ఇది చిన్నవి ఇవి చిన్నవి అవుతాయండి దర్ ఫోర్ ఎక్స్ లెస్ దాన్ వై ఎక్స్ లెస్ దాన్ వై జీరో పాయింట్ ఇవి పెద్దవి అవుతాయి So x less than y. That is the answer. Third option. Third option is the answer. Seventy-six. The last one. Seventy-six uh, pie chart ending. Pie chart choose the Refer to the pie chart uh, and answer the given question. So distribution of number of laptops, uh, both Dell and Lenovo, sold by five stores, four thousand five hundred, and distribution of uh, number of Dell sold by five stores, uh, two thousand four hundred. So okay. Uh, five stores uh, P, Q.

బోత్ అండి ఇది బోత్ డెల్ అండ్ లెనోవా దాంట్లోంచి డెల్ చెప్తున్నాడు డెల్ మనకి తీసేస్తే లెనోవా వస్తుందండి ఓకే సో దీంట్లో సిక్స్టీన్ పర్సెంట్ సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ నైంటీస్ సెవెన్ ట్వంటీ బోత్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ పర్సెంట్ ట్వంటీ త్రీ ఫార్టీ ఫైవ్ ట్వంటీ ఫార్టీ ఫైవ్ చెప్పండి ట్వంటీ ఫార్టీ ఫైవ్ నైన్ హండ్రెడ్ ప్లస్ వన్ థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ ఆర్ తీసుకుంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ టూ ట్వంటీ ఫైవ్ థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ టూ ట్వంటీ ఫైవ్ థర్టీన్ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ లెవెన్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ అంటే ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఫోర్ నైంటీ ఫైవ్ టీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే సిక్స్ సెవెంటీ ఫైవ్

సో ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ వెళ్ళిపోవచ్చు క్వశ్చన్ కలిపితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ బోత్ డెల్ అండ్ లెనోవా సోల్డ్ బై స్టోర్ క్యూ స్టోర్ క్యూ ఎస్ దానికి అండ్ టోటల్ నెంబర్ ల్యాప్టాప్ సోల్డ్ బై స్టోర్ ఆర్ అండ్ ఎస్ ఆర్ అండ్ ఎస్ లెనో అడుగుతున్నాడు లెనో అడిగినప్పుడు ఆర్ అండ్ ఎస్ మొత్తం కలిపి దాంట్లో నుంచి డెల్ దిస్తే లెనో వస్తుంది అంటే ఈ రెండు కలపాలి ఇప్పుడు ఈ రెండు కలిపితే ఫస్ట్ ఫైవ్ ఇచ్చేసాం అనుకోండి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెంటీ టూ థౌజండ్ సెవెంటీ లోంచి ఈ రెండు తీసేయాలి ఈ రెండు అంటే నైన్ థర్టీ సిక్స్ నైన్ థర్టీ సిక్స్ తీసేస్తే మనకి డెల్ తీసేస్తే లేనో వచ్చేస్తుంది సో ఇక్కడ ఫోర్ అండి ఇక్కడ త్రీ అండి లెవెన్ థర్టీ ఫోర్ ఈ లెవెన్ థర్టీ ఫోర్ కి ఈ క్యూ బోత్ ఏదైతే టెన్ థర్టీ ఫైవ్ ఉందో దానికి డిఫరెన్స్ కొడుతున్నాడు డిఫరెన్స్ ఇస్ నైన్టీ నైన్ దర్ ఫర్ డిఫరెన్స్ ఇస్ నైన్టీ నైన్ సెకండ్ ఆప్షన్ ఇస్ దాన్స నెక్స్ట్ సెవెంటీ సెవెన్ నెంబర్ ఆఫ్ డెల్ ల్యాప్టాప్ సోల్డ్ బై స్టోర్ టీ ఫైవ్ నాట్ ఫోర్

ट्वेंटी सारी एन टी फोर्व मन की ट्विटी फोर ट्वेंटी फोर एटे फोर एर्टी टू दस फोर थर्टी टू फस्ट आई नंबर आफ् डेल लापटापोलोर क्यू डेल Uh, number of Dell laptops sold by store Q is approximately what percentage of the number of laptops both Dell and Lenovo sold by store R? Store R. This is what percentage of 1575. Number of Dell laptops 600. Store uh, Q is what percentage of uh, both uh, 1575. 600 is what percentage of 1575. 600 is what percentage of 1575 in 100. So, okay. 25 cancellation you cut 24 times. ఇక్కడ ట్వంటీ ఫైవ్ క్యాన్సిలేషన్ థౌజండ్ లో ఫార్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో సిక్స్టీ సిక్స్టీ త్రీ టైమ్స్ అగైన్ త్రీ క్యాన్సిలేషన్ ఇక్కడ ఎయిట్ టైమ్స్ ఇక్కడ ట్వంటీ వన్ టైమ్స్ అంటే ఎయిట్ హండ్రెడ్ బై ట్వంటీ వన్ ఎయిట్ హండ్రెడ్ బై ట్వంటీ వన్ ట్వంటీ వన్ త్రీ టైమ్స్ ట్వంటీ వన్ త్రీ సార్ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ పోతే సెవెంటీన్ వన్ సెవెంటీ వన్ సెవెంటీలో ఇది వన్ సిక్స్టీ ఎయిట్ లో పోతుంది వన్ సిక్స్టీ ఎయిట్ లో ఎయిట్ టైమ్స్ టూ బై ట్వంటీ వన్ దర్ ఫార్ థర్టీ ఎయిట్ టూ బై ట్వంటీ వన్ అప్రోసిమేట్ అన్నాడా అప్రాక్సిమేట్ దర్ ఫార్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎస్ దార్ అప్రాక్సిమేట్లీ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ దాన్సార్ దాన్సర్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్